ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ యూ మే టేక్ వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ ఉత్పత్తి ఎవరి దగ్గర ఉందండి? అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి ఎవరి దగ్గర ఉందండి? రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఎవరి దగ్గర ఉన్నాయండి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. రేట్లు వారు నిర్ణయిస్తారు, సప్లై వారు నిర్ణయిస్తారు, డిస్ట్రిబ్యూషన్ వారు నిర్ణయిస్తారు, మనం దాన్ని అమలు చేస్తాం. వారిని మాత్రం ఏమనరు, అనమని కూడా కాదు నీ కోరిక. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనటువంటి విషయాలను కూడా అతి సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి తపన పడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు, ఉన్న విషయాలని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుని త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వాలనే తాపత్రయంతో ఉన్నాం మనం. వ్యాక్సినేషన్ ఎవరు తయారు చేస్తున్నారండి? ఈ పత్రికాధిపతులు బంధువులు తయారు చేస్తున్నారని వ్యాక్సినేషన్ని తొందరగా తయారు చేసి ఇవ్వమని చెప్పండి. వ్యాక్సినేషన్ ఇస్తే 10 రోజుల్లోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి సదుపాయాన్ని కల్పించగలిగినటువంటి మిషనరీ శక్తి సామర్థ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు నేను చెప్తున్నాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వల్లనే సెక్రటేరియట్ స్టాఫ్ కానీ వాలంటీర్ సిస్టమ్ కానీ వచ్చింది. విత్ ఇన్ మినిట్స్లోనే ప్రజలకు చేరువ చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేరువ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే వ్యాక్సినేషన్ కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వగలుగుతాం మనం. కానీ వ్యాక్సినేషన్ ఉత్పత్తి లేదు, సఫిషియెంట్గా లేదు, లేకపోవడం వల్ల వ్యాక్సినేషన్ వేయలేకపోతున్నాం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్పుకోకుండా ఏదో విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఒక రకంగాను, అధికారంలో లేకపోతే మరొక రకంగాను మాట్లాడేటటువంటి ప్రయత్నాలు దయచేసి చేయటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. అంతేకాదు ఇదంతా ఏంటి, వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలోనూ. మొట్టమొదట ముందుగా ఆలయాలు విగ్రహాలు వీటి మీద టార్గెట్ చేశారు. దేనికోసం? పంచాయతీ ఎన్నికలు లేదా తిరుపతి ఎన్నికలు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు, దానిలో ఏదో చేయాలనేటువంటి తాపత్రయం. క్లిష్ట పరిస్థితుల్లో ఏదో విమర్శలు చేయాలనేటువంటి తాపత్రయంతో చేస్తే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని అనుకోవడం చాలా పొరపాటు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 25.8% పాజిటివ్ రేట్ ఉంది అని. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం 6.59 మాత్రమే ఉంది. మరి ఆయనకి ఎందుకు అంత పెద్ద నెంబర్ కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ప్యానిక్ చేయాలనేటువంటి ప్రయత్నం. ప్రభుత్వం విఫలమైపోయింది. ఎక్కడ విఫలమైంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. క్షణాల మీద స్పందించేటటువంటి యంత్రాంగం పనిచేస్తున్నది. ఒక విపత్కర పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్నటువంటి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను తట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మన దేశంలోనైనా అన్ని దేశాల్లోనూ ఉంది. ఏదో ఇజ్రాయెల్ లాంటి దేశంలో 90 లక్షల మంది అందరూ వ్యాక్సినేషన్ వేసుకున్నారు, ఫ్రీ, కోవిడ్ ఫ్రీగా ఉన్నారు. అమెరికా చాలా అడ్వాన్స్డ్ సొసైటీ, వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోగలిగారు. కానీ అతి పెద్ద దేశం, 130 కోట్ల పైచులు కలిగినటువంటి దేశం వ్యాక్సినేషన్ వేయాలంటే ఉత్పత్తులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే ఈ సందర్భంగా, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, తెలుగుదేశం పార్టీ కానీ దానికి అనుకూలంగా ఉన్న తోక పార్టీలు కానీ దానికి అనుకూలంగా వ్యవహరించే పత్రికాధిపతులు కానివ్వండి, ఒకసారి మీరు ఆలోచించుకోమని మనవి చేస్తున్నారు. మానవత్వం ఉన్న మనుషులుగా వ్యవహరించండి. కోవిడ్ వచ్చిన తర్వాత మీరు పోషించిన పాత్ర ఏంటి? ప్రజల మనోధైర్యాన్ని పెంచడానికి మీరు కృషి చేశారా, లేక వారి భావోద్వేగాలు రెచ్చగొట్టడానికో, మంటలు పెట్టడానికో, ప్రభుత్వం మీద రెచ్చగొట్టడానికో మీరు ప్రయత్నం చేశారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. దీన్ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? కష్టకాలం ఉన్నప్పుడు బాధపడతారు. ప్రభుత్వం చేయగలిగింది చేస్తున్నా కూడా వారు బాధలో ఉన్నప్పుడు బాధను వ్యక్తం చేస్తారు. అదేదో మీకు అనుకూలం అని అనుకోకండి. ప్రభుత్వం దృఢచింతనతో ఉన్నది. ఇక్కడ ఈ విపత్తును ఎదుర్కోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మా దగ్గర ఆ మిషనరీ ఉన్నది, సాధ్యమైనంత ప్రయత్నం చేస్తున్నాం. అయినా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఏదో ఒక విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు.
ఇది సమంజసం కాదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక విషయం చెప్పండి, కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కరోజులో 6 లక్షల మందికి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. సచ్ ఎ మిషనరీ ఈజ్ దేర్. మీరు ఇస్తే, వ్యాక్సిన్ వస్తే 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పాండమిక్ వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు ఫ్రంట్ రోలో ఉండేది ఉద్యోగులు. ఆ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ ఫైట్ చేస్తారు. ప్రజలు దానికి సహకరించాలి, ప్రజాప్రతినిధులు దానికి సహకరించాలి. సహకరించుకోకుండా విమర్శలు చేయటం, రెచ్చగొట్టడం, బాధ్యతారాహిత్యంగా ప్రయత్నం చేస్తే దానికి మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని ఈ పత్రికాధిపతులు కానివ్వండి, చంద్రబాబు అనుకూల మీడియా కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారి అనుకూల పత్రికలు కానివ్వండి, ఆయన అనుకూల పార్టీలు కానివ్వండి, ఆలోచించుకోండి, మానవత్వంగా వ్యవహరించడం తేల్చుకోండి. తప్ప ఇలాంటి విషమ పరిస్థితుల్లో రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేయటం వలన దానికి తప్పనిసరిగా మీరే మూల్యం చెల్లిస్తారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా సవినయంగా చెప్పదలుచుకున్నాను. ఏమన్నారు? సో చంద్రబాబు నాయుడు గారు మోటారు సైకిళ్ళ మీద శవాలను తీసుకువెళ్ళే దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. అన్ని మోటార్ సైకిళ్ళ మీద శవాలు తీసుకెళ్తున్నారా? ఎస్, ఎక్కడన్నా ఒక చోట సంఘటన జరిగి ఉండొచ్చు ఈ రాష్ట్రంలో. అంటే రాష్ట్ర పరిస్థితి అంతా అలాగే ఉంది అంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఏంటి శవాలను గుట్టలుగా ఉన్నాయని, శవాలను ఈ రకంగా చేస్తున్నారని ఓ పక్కన మీడియా ప్రచారం చేయటం, ఓ పక్కన ఆయన మీటింగ్ చేయడం, అంటే రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు? ఇదే ఈ వైఖరే తప్పు. జరుగుతాయి కొన్ని సంఘటనలు పొరపాటుని, లేదా ఎక్కడో జరుగుతాయి పొరపాటుని కాదు, దాన్ని భూతద్ధంలో చూపిస్తే ఎలా కుదురుతుంది చెప్పండి. ఇవాళ పెద్ద పాండమిక్ వచ్చింది, ఇది ఏమి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది ఇది? మేము చెప్పాం, మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్స్, రమేష్ కుమార్ గారు ఎలక్షన్లు పెడతానంటే వద్దు, వ్యాక్సినేషన్ అయిన తర్వాత పెడదాం అని మేము అనేక సందర్భాల్లో చెప్పాం. కోర్టుకు వెళ్ళారు, పెట్టించారు ఎలక్షన్స్. సో ఎలక్షన్ వల్లే ఈ ఉధృతి వచ్చిందనేది ఒక కారణం కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్లు పెట్టింది, తిరుపతిలో ఎలక్షన్లు పెట్టారు, దేశవ్యాప్తంగా ఎలక్షన్లు పెట్టారు. దీనికి బాధ్యులు ఎవరు? మేము ఇదే సందర్భంగా చెప్పొచ్చునా? అసలు పంచాయతీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడం వల్ల ఇవే వచ్చిందని మేము చెప్పచ్చు. అది బాధ్యత రాహిత్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోలేదు మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? భయపడే ఎన్నికలకు రావడం లేదు. ఏమన్నారు? అయ్యే వద్దయ్యా, కరోనా సెకండ్ వేవ్ వచ్చే పరిస్థితి ఉన్నది. మా ఆర్గ్యుమెంట్ చెప్పలేదు వాళ్ళు, నేను చెప్తున్నానా కొత్తగా? ఆ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పలేదా మేము? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళి ఎలక్షన్ జరపాల్సిందేనంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారేగా, పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తి. ఎలక్షన్ పెట్టాల్సిందంటే వద్దు. ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, వ్యాక్సినేషన్ కానివ్వండి అంటే ఏమన్నారు ఆ రోజున? కాదు, పెట్టాల్సిందన్నారు, పెట్టారు. తల ఒగ్గింది ప్రభుత్వం కోర్టు ఆర్డర్కి. ఎవరన్నాను ఇప్పుడు? అది ఒక కారణం కాదా ఇవాళ ఇంత విస్తృతంగా పెరగడానికి? అది ఒక కారణం, ఖచ్చితంగా కారణమే.